సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ భువన్. వెల్కమ్ టు ట్రెండ్స్ తెలుగు. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏపీకి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్స్ వెంట వెంటనే మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాం కాబట్టి వీడియోకి వచ్చరికి లైక్స్ టార్గెట్ అయినా సబ్స్క్రైబర్స్ టార్గెట్ 100. డైరెక్ట్గా ఇక్కడ చూసుకోవచ్చు మనకి అయితే విద్యార్థులు సీఎం జగన్ గారికి లేఖ రాయడం జరిగింది. మీకు క్లీన్గా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, టు ద చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి. సబ్జెక్ట్ వచ్చేసరికి అర్జెంట్ నీడ్ టు క్యాన్సిల్ ఆర్ పోస్ట్పోన్ ఎగ్జామ్స్ ఫర్ ఎస్ఎస్సీ అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఆఫ్ ఏపీ. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తానికి ఈ అయితే ఈ లేఖ మొత్తం అంశంపై ఒక సమరీ టైప్లో చెప్పేస్తాను మీకు. కేసెస్ అయితే స్టేట్ ఏపీలో డైలీ కేసెస్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి, డే బై డే అంతకంత కరోనా అయితే విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో అయితే మన పక్క రాష్ట్రాలైన తెలంగాణ 10వ తరగతి విద్యార్థులను పూర్తిగా పరీక్షలు రద్దు చేసి పై తరగతులకు ఏ విధంగా అయితే ప్రమోట్ చేసిందో ఏపీలో కూడా అలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు అన్నట్టు ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. కోవిడ్ 19 అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్కి వచ్చేసింది. రోజుకి 3 లక్షలకు పైగా ఇండియాలో కేసెస్ అయితే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల పరీక్షలను పెట్టే పరిస్థితి కరెక్ట్ కాదనేసి అయితే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు గడిచిన 24 గంటలు 11,698 కేసులు వచ్చాయన్నమాట. ఈ నేపథ్యంలో ఏపీలో ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసి విద్యార్థులను ప్రమోట్ చేయాలనేసి అక్కడ విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికే విపక్షాలు కూడా ఎగ్జామ్స్ అయితే తనను తీసుకున్న నిర్ణయాలపై మండిపడుతున్నారు. సో చూద్దాము, మనకైతే ఫైట్ చేస్తున్నారన్నమాట. ఏపీ హైకోర్టులో కూడా కేసు వేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసు కోర్టు వచ్చే అప్డేట్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాం కాబట్టి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మనం చేసే వీడియోస్ వెంటనే మీరు చూడొచ్చు. సో దిస్ ఈజ్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.